హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 1, 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? సో దానికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. చూడండి ఒకసారి ఎస్టర్డేస్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని అంశం, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. చూడండి, ఏడిబి 1966లో ఏర్పాటైంది ప్రధాన కార్యాలయం మనీలా. ఓకేనా? అంటే ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఓకేనా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అంటామండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే మనీలా. మనీలా అంటే మనకు గుర్తు రావాల్సింది ఫిలిప్పైన్స్. ఓకేనా? ఫిలిప్పైన్స్ దేశము గుర్తు రావాలి. మనీలా అనేది ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఎన్డిబి 2014లో ఏర్పాటైంది ప్రధాన కార్యాలయం షాంఘై. షాంఘై అనగానే మనకు గుర్తు రావాల్సింది చైనా దేశంలో ఉంటుంది. ఎస్. అయితే చూడండి, ఎన్డిబి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అని పిలుస్తాము. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరు ఏర్పాటు చేశారు అంటే బ్రిక్స్ దేశాలు. ఓకేనా? బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిక్స్ దేశాలు 5 ఉంటాయి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిపి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. బ్రిక్స్ దేశాలు కలిసి ఏర్పాటు చేసిన బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే షాంఘైలో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఏఐఐబి 2014లో ఏర్పాటైంది ప్రధాన కార్యాలయం షాంఘై అంటున్నాము. ఎస్, ఇక్కడ షాంఘై కాదండి, ఇక్కడి ప్రధాన కార్యాలయము బీజింగ్లో ఉంటుంది. బీజింగ్ అనగానే గుర్తు రావాల్సిన దేశము చైనా దేశము బీజింగ్ ఇక్కడ ప్రధాన కార్యాలయం. అయితే మరి ఏఐబి అనేది 2014 కాదు, 2016లో ఏర్పాటు చేయబడింది. ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ ఏడబ్ల్యూఐబిని ఏర్పాటు చేసింది. మెయిన్గా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసం చైనా మద్దతుతో ఏర్పడిన బ్యాంక్ అండి. అంటే ప్రపంచ శక్తిగా ఎదగడంలో భాగంగా, ఆ ఉద్దేశంలో భాగంగా చైనా వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసము ఏఐఐబిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో నెక్స్ట్ చూద్దాం, వరల్డ్ బ్యాంక్ అండి. డబ్ల్యూ అంటే వరల్డ్ బ్యాంక్. 1944లో ఏర్పాటైంది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్. ఎస్, ఇది కరెక్ట్ అండి. అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మిగతా అన్ని కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఏఐఐబి 2016లో ఏర్పడింది, దీని ప్రధాన కార్యాలయం షాంఘై కాదు, దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ చైనాలో ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జనవరి 31, 2023న మరణించిన శాంతిభూషణ్ ఏ రంగానికి చెందినవారు? డైరెక్ట్గా చూద్దామండి. ఈయన చూడండి రాజకీయ రంగం అండి. అదేవిధంగా రాజకీయ రంగంతో పాటు ఈయన న్యాయ రంగంలో, అంటే ఈయన లాయర్గా కూడా పనిచేయడం జరిగిందండి. ఓకేనా? మరి ఈ శాంతిభూషణ్ స్పెషాలిటీ ఏంటంటే చాలామందికి ఈయన గురించి తెలియదండి. అయితే 1975లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఉత్తరప్రదేశ్. అప్పటికి భారతదేశంలో ప్రధానమంత్రిగా, 1970స్లో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు పనిచేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చూడండి 2 సార్లు ఇక్కడ ఆమె కాలంలోనే జాతీయ అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నేషనల్ ఎమర్జెన్సీ అండి. అయితే నేషనల్ ఎమర్జెన్సీ సెకండ్ టైం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది అంతరంగిక అల్లకల్లోలాల పేరిట ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని ఇవ్వడం జరిగింది. అయితే 1971 తర్వాత ఇక్కడ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇందిరా వర్సెస్ రాజ్ నారాయణ్ అండి. ఓకేనా? రాజ్ నారాయణ్ అనే వ్యక్తి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. కానీ ఎన్నికల్లో రాజ్ నారాయణ్ ఓడిపోతాడు, ఇందిరాగాంధీ గెలవడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ ఎన్నికల్లో అవకతవకలు పాల్పడిందంటూ
ఎన్నిక అంటే గ్యాంబ్లింగ్ అని చెప్పొచ్చు అండి, చీటింగ్ చేయడమని చెప్పుకోవచ్చు. అలా చేసిందని దానివల్ల ఆమె గెలిచిందని ఈ రాజ్ నారాయణ్ అలహాబాద్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ రాజ్ నారాయణ్ వేసిన ఏదైతే కేసు ఉంటుందో దాన్ని వాదించిన వ్యక్తి శాంతి భూషణ్ అండి. సో ఆయన ఇప్పుడు మరణించడం జరిగింది. అదేవిధంగా న్యాయశాఖ మంత్రిగా 1977 నుంచి 79 వరకు పనిచేయడం జరిగింది. అంటే ఏ ప్రధానమంత్రి కాలంలో పనిచేశాడు అంటే మొరార్జీ దేశాయ్. అంటే మొరార్జీ దేశాయ్ అంటే భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఎవరట అంటే మొరార్జీ దేశాయ్. ఈయన ఏ పార్టీ అంటే జనతా పార్టీ అండి. ఓకేనా, జనతా పార్టీ. ఈ జనతా పార్టీయే తర్వాత భారతీయ జనతా పార్టీగా మారడం జరిగింది. కాబట్టి ఈ శాంతి భూషణ్ ఎవరు అంటే ఆయన రాజకీయ రంగము, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసుని వాదించిన వ్యక్తి ఎవరు అంటే శాంతి భూషణ్ అంటే లాయరు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక రాజకీయ రంగాల్లో సేవ చేసిన వారికి గుర్తింపుగా భారత్ బ్రిటన్ విజేతల సంఘము జీవితకాల సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023 గాను ఎవరికి లభించింది? చూడండి, ఆర్థిక రాజకీయ రంగాల్లో సేవ చేసిన వారికి విజేతల సంఘము అంటే చూడండి, ఇక్కడ భారత్ అండ్ బ్రిటన్ అంటే ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలకు సంబంధించి జీవితకాల సాఫల్య పురస్కారం, విచ్ ఈస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఎవరికి రావడం జరిగింది అంటే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, మన్మోహన్ సింగ్ అండి. ఓకేనా, మన్మోహన్ సింగ్ అని ఈయనకు రావడం జరిగింది. ఈయన చూడండి, 2014 నుంచి 2014 వరకు అంటే 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈయనకు ఒక స్పెషాలిటీ ఉంటుందండి, 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందండి. ఆర్థిక శాఖ మంత్రిగా దానికంటే ముందు ఈయన 1982 నుంచి 1985 వరకు ఆర్బీఐకి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈ మూడు పాయింట్స్ కూడా మనకు చాలా అవసరం అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆర్థిక సంస్కరణలో భాగంగా 1991లో పివి నరసింహారావు ప్రభుత్వము ఇక్కడ మన్మోహన్ సింగ్ని ఆర్థిక శాఖ మంత్రిగా అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది, ప్రముఖ ఆర్థికవేత్త కాబట్టి ఆయన సేవలు వినియోగించుకోవడం జరిగిందండి. ఇకపోతే మిగతా ఆప్షన్స్ చూసుకుంటే నరేంద్ర మోదీ గురించి మనకు తెలుసు అండి, రఘురామ్ రాజన్ ఎవరు అంటే ఆర్బీఐ ఎక్స్ గవర్నర్గా పనిచేయడం జరిగిందండి. అదేవిధంగా శక్తికాంత దాస్ అంటే ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ల చరిత్రలో జనరల్గా ఆర్బీఐ గవర్నర్ కాల పరిమితి టెన్యూర్ అనేది 3 ఇయర్స్ ఉంటుందని, ఈయన బ్యాక్ టు బ్యాక్ రెండవసారి ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి శక్తికాంత దాస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ కోస్ట్ గార్డ్ డే లేదా దినోత్సవం ఎప్పుడు? నేషనల్ కోస్ట్ గార్డ్ అంటే తీర ప్రాంతాల రక్షణ కోసం పనిచేసే సంస్థ. భారతదేశానికి తీర ప్రాంతాల రక్షణ కోసం పనిచేసే సంస్థ నేషనల్ కోస్ట్ గార్డ్ అండి. దీని ఫిబ్రవరి 1, 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. 1978లో ఫిబ్రవరి 1, 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. కోస్ట్ గార్డ్ అనేది, కోస్ట్ గార్డ్ యొక్క మోటో ఏంటంటే వయాం రక్షితాం దీని మోటోగా చెప్పొచ్చండి. ఓకేనా, మరి ఫిబ్రవరి ఫస్ట్ దీని ఆన్సర్ అంటున్నాము. ఫిబ్రవరి 2 ఏంటంటే ప్రపంచ లేదంటే అంతర్జాతీయ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవము అంటే ఇంటర్నేషనల్ వెట్ ల్యాండ్స్ డే. ఎందుకు అంటే రామ్సర్ కన్వెన్షన్ అని ఒకటి ఉంటుందండి. రామ్సర్ కన్వెన్షన్ 1971లో జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ అంటాము. ఈ రామ్సర్ అనే కన్వెన్షన్ ఇరాన్ దేశంలో జరిగింది. సో ఇరాన్ దేశంలో 1971 ఫిబ్రవరి 2 రోజు రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. కాబట్టి ఆ రోజుని గుర్తిస్తూ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా మనము జరుపుకుంటాము. నెక్స్ట్ ఫిబ్రవరి 13 స్పెషాలిటీ ఏంటంటే జాతీయ మహిళల దినోత్సవంగా
జరుపుకుంటాము జాతీయ మహిళల దినోత్సవం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. మహిళల దినోత్సవం ఎప్పుడు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది March 8 అంది, ఓకేనా? అది March 8 అంతర్జాతీయం. February 13 ఏంది అంటే జాతీయ మహిళా దినోత్సవం. మరి February 13 జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు అంటే, చూడండి, ఎందుకు జరుపుతారు అంటే సరోజినీ నాయుడు, ఓకేనా, సరోజినీ నాయుడు ఈమె ఫ్రీడమ్ ఫైటర్ అండి, అదేవిధంగా మంచి రచయిత, అదేవిధంగా గతంలో గవర్నర్గా పనిచేయడం జరిగింది. భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటిసారిగా గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన మహిళ సరోజినీ నాయుడు. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ సుచేత కృపాలని. ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కేనండి, ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కేనండి. సో సరోజినీ నాయుడు పుట్టినరోజు February 13 కాబట్టి ఆమె పుట్టినరోజు సందర్భంగా మనము జాతీయ మహిళల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ February 21 చూడండి, అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం. మాతృభాషల దినోత్సవం, ఓకేనా? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు అంటే February 21 మనము జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాసా ఇస్రో, చూడండి, నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్, నిసార్, సింపుల్గా నిసార్ అంటే సింథటిక్ అపార్చర్ రాడార్ నిసార్ అనే అత్యాధునిక భూ పరిశీలన ప్రయోగం ఎప్పుడు జరిగింది? చూడండి, భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం అండి, చిన్న మిస్టేక్, ఉపగ్రహ ప్రయోగం ఎప్పుడు జరగనుంది? చూడండి, ఎప్పుడు జరగనుంది అంటే 2023 సెప్టెంబర్ నెలలో జరగబోతుంది. అంటే నాసా అనేది, చూడండి, నాసా అనేది అమెరికా దేశానికి సంబంధించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం అండి. ఇస్రో అనేది భారత అంతరిక్ష కేంద్రం అండి. ఈ రెండు సంస్థలు కలిసి, చూడండి, సింథటిక్ అపార్చర్ రాడార్, దాని సింపుల్గా నిసార్ అనే అత్యాధునిక భూ పరిశీలన అంటే ఎర్త్ అబ్జర్వేటర్, భూ పరిశీలన అంటే ఎర్త్ అబ్జర్వేటర్, ఓకేనా, ఉపగ్రహ ప్రయోగం ఎప్పుడు జరగబోతుంది అంటే 2023 సెప్టెంబర్లో. మరి ఈ ఉపగ్రహ ప్రయోగం వల్ల భూమిని అత్యంత పర్ఫెక్ట్గా పరిశీలించడము, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు పరిశీలించడము, అనేకమైన ఉపయోగాలు ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రయోగం అనేది ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరగబోతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. అదేవిధంగా మనకు శుక్రయాన్ కానీ, Chandrayaan-3 కానీ, అదేవిధంగా Mangalyaan-2 కానీ ఇలాంటి ప్రయోగాలు జరగబోతున్నాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ ఉపగ్రహ ప్రయోగాలు కానీ వివిధ గ్రహాలపైన ప్రయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి, న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనందరం కూడా దీని గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కృష్ణానది బోర్డు చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే శివనందన్ కుమార్ని నియమించడం జరిగిందండి, ఓకేనా? ఈయన కృష్ణానది బోర్డు అంటే KRMB అంటాము, KRMB చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి చంద్రశేఖర్ అయ్యర్ ఎవరంట అంటే జీఆర్ఎంబి అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండి. KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండి. మరి ఇదేంటి, బచావత్ అనేది ఒక ట్రిబ్యునల్ అండి. బచావత్ ట్రిబ్యునల్ అనేది 1969 ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అండి 2004 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బచావత్ ట్రిబ్యునల్ అనేది గోదావరి నది జలాల పంపకం గురించి, అదేవిధంగా కృష్ణానది జలాల పంపకానికి సంబంధించి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చూడండి కృష్ణానది, ఓకేనా, అంటే KRMB అంటారు సింపుల్గా, KRMB-2 అంటే రెండవసారి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సుశీల నారాయణ రెడ్డి అవార్డు 2023 విన్నర్. సుశీల నారాయణ రెడ్డి అవార్డు 2023 అవార్డు విన్నర్ ఎవరు అంటే కుప్పిలి పద్మ అండి. ఈ కుప్పిలి పద్మ ఆంధ్రప్రదేశ్కి చెందినవారండి, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. మరి చూడండి, ఇక్కడ సుశీల నారాయణ రెడ్డి ఎవరు అంటే, చూడండి, సినారే అంటామండి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన జ్ఞానపీఠ అవార్డు కూడా విజయం సాధించడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అండి. అదేవిధంగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి
అనేకమైన నవలలు రాయడం జరిగింది, అనేకమైన రచనలు చేయడం జరిగింది. ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు. అయితే ఈయనకి ఒక అవార్డు రావడం జరిగింది అంటున్నాము, అదే జ్ఞానపీఠ అవార్డు. అయితే జ్ఞానపీఠ అవార్డు సింగిరెడ్డి నారాయణ రెడ్డికి, సింపుల్గా సినారే గారికి రావడం జరిగింది. మరి జ్ఞానపీఠ అవార్డు అనేది ఏ నవలకు వచ్చిందో తెలిస్తే మీరు కామెంట్స్ చేయండి. ఏ నవలకు ఈ అవార్డు రావడం, ఏ నవలకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన ఊరు మనబడి, మన ఊరు మనబడి అనే పథకం ఫిబ్రవరి 1, 2023 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? అయితే తొలి విడత ప్రారంభం కావడం జరిగింది. ఫస్ట్ అంటే విడతలుగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా, ఇక్కడ మన ఊరు మనబడి అంటున్నాము. ఫిబ్రవరి 1 మొదటి విడత అండి. మరి తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉండడం జరిగింది. సో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం అండి. అంటే మౌలిక సదుపాయాలు అంటే చూడండి, విద్యార్థులకు మంచి మెరుగైన సౌకర్యాలు అంటే డిజిటల్ క్లాస్ రూములు కావచ్చు, అదేవిధంగా మంచి ఇక్కడ మౌలిక సదుపాయాల్లో భాగంగా మంచి మూత్రశాలలు కానీ అంటే ఈ వాష్రూమ్స్ ఇవన్నిటికి సంబంధించి, అదేవిధంగా గ్రీన్ చాక్పీస్ బోర్డులు కానీ, అదేవిధంగా మంచి బెంచెస్, మంచి ఫుడ్ ఇలాంటి మౌలిక సదుపాయాలు, మంచి భవనాలు, అదేవిధంగా దీనికి సంబంధించి విద్యా వ్యవస్థను మెరుగు చేయడం కోసము ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. మొదటి విడతగా ఈ పథకాన్ని ఫిబ్రవరి 1 రోజు ప్రారంభించడం జరిగింది. మన ఊరు మనబడి అనే స్కీమ్ అనేది మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అని గుర్తు పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 1, 2023 ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరు పనిచేస్తున్నారు అంటే సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి, ఈమెకు ఒక స్పెషాలిటీ ఉంది. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన మహిళ సబితా ఇంద్రారెడ్డి అండి. భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రానికి ఒక మహిళ హోంశాఖ మంత్రిగా పనిచేసింది అంటే సబితా ఇంద్రారెడ్డి అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. G20 బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన తులికా రాణి ఏ రాష్ట్రానికి చెందినవారు? సో ఈ తులికా రాణి ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్కు సంబంధించినవండి. కానీ ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా ఈ తులికా రాణి గుర్తింపు పొందారు. అందుకే ఈమెని జీ ట్వంటీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం జరిగింది. ఓకేనా, G20 బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన తులికా రాణి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఉత్తరప్రదేశ్ మహిళ కాబట్టి ఆమెని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గ్రహం రీడ్ ఏ క్రీడకు చెందినవారు? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, హాకీ అండి. ఓకేనా, హాకీ. అయితే హాకీ ఇండియా ఉంటుంది కదా, ఇండియా హాకీ టీమ్కి ఆయన కోచ్గా పనిచేయడం జరిగింది. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే హాకీ ప్రపంచ కప్ ఇండియాలోనే జరిగింది. దాని గురించి మనము వీడియో చేయబోతున్నామండి, వీడియో చేస్తున్నాము. అయితే హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఇండియా పర్ఫార్మెన్స్ వరస్ట్గా మారడం జరిగింది. 9th place అండి, ఇండియా 9th. ఓకేనా, మొత్తం 16 టీమ్స్ హాకీ ప్రపంచ కప్ ఆడితే హోమ్ అంటే ఇండియాలోనే జరిగినా కానీ ఇండియన్ హాకీ టీం 9th place నిలవడం జరిగింది. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు కాబట్టి, మంచి ప్రదర్శన ఇవ్వలేదు కాబట్టి గ్రహం రీడ్ ఇండియన్ మెన్స్ హాకీ టీము కోచ్ పదవి నుంచి రాజీనామా చేయడం జరిగింది. ఓకేనా, అయితే ఒక స్పెషాలిటీ కూడా ఉంది మనకు. చూడండి, ఒలింపిక్స్ అనేది 2020 టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగాయి. ఓకేనా, 2021లో జరిగాయి టోక్యో ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్లో ఇండియాకి, ఇండియన్ మెన్స్ టీమ్కి కాంస్యం రావడం జరిగింది. కాంస్యం రావడంలో కీలక పాత్ర వహించింది గ్రహం రీడ్. ఓకేనా, గ్రహం రీడ్ ఆ విధంగా ఉంది. అయితే వాస్తవానికి 2024లో మనకు ప్యారిస్ ఒలింపిక్స్ ఉన్నాయి. అయినా సరే ప్యారిస్ ఒలింపిక్స్ వరకైనా కాంట్రాక్ట్ ఉన్నా సరే ఈ వరస్ట్ పర్ఫార్మెన్స్ 9th place ఇండియన్ హాకీ టీం రావడం జరిగింది కాబట్టి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఈయన గ్రహం రీడ్ హాకీ ఇండియా మెన్స్ టీమ్కి కోచ్, అదేవిధంగా కాంస్యం రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ పలికిన భారతీయ క్రికెటర్ ఎవరు? చూడండి, ఎవరు అంటే మురళీ విజయ్ అండి. ఓకేనా, ఈయన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్ అండి. ఇండియాకి మాజీ ఓపెనర్గా పనిచేయడం జరిగింది. ఈయన టెస్ట్ క్రికెట్ ఆడడం జరిగింది, వన్డే క్రికెట్ ఆడడం జరిగింది, T20 క్రికెట్ ఆడడం జరిగింది, IPLలో కూడా మంచి గుర్తింపు పొందడం జరిగింది. ఈయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ అసీం హామ్ల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మిగతా ఈ ఇద్దరు కూడా ఇండియన్సేనండి.
ఓకేనా, మిగతా వాళ్ళు కూడా ఇండియన్స్ అండి. బట్ అసీమ్ హమ్లా గుర్తుపెట్టుకుంటే ఈయన సౌత్ ఆఫ్రికా, ఓకేనా, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన క్రికెటరు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏ రాష్ట్ర శకటానికి రాష్ట్రాల కేటగిరీలో అవార్డు రావడం జరిగింది? ఏ రాష్ట్రము అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ఓకేనా, ఉత్తరాఖండ్ స్టేట్కి అవార్డు రావడం జరిగింది. ఉత్తరాఖండ్ స్టేట్కి రాష్ట్రాల కేటగిరీలో బెస్ట్ స్టేట్స్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. అయితే ఇక్కడ అవార్డు ఎందుకు రావడం జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఉండే పచ్చదనానికి సంబంధించిన శకటాన్ని రూపొందించడం జరిగింది. బెస్ట్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా, ఉత్తరాఖండ్ స్టేట్కి అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనివర్సిటీలోని మొఘల్ గార్డెన్స్ పేరుని గౌతమ బుద్ధ సెంటినరీగా, అంటే గౌతమ బుద్ధ పేరు మీదుగా మార్చడం జరిగింది? ఏ యూనివర్సిటీ అంటే ఢిల్లీ యూనివర్సిటీ అండి. ఓకేనా, ఢిల్లీ యూనివర్సిటీ. రీసెంట్గా మనం చూడడం జరిగింది మొఘల్ గార్డెన్స్ ఏదైతే రాష్ట్రపతి భవన్లో ఉండే మొఘల్ గార్డెన్స్ పేరుని అమృత్ గార్డెన్స్గా మార్చడం జరిగిందండి. అమృత్ ఎందుకంటే ఆజాదిక అమృత్ మహోత్సవంలో మనం సెలబ్రేషన్స్లో ఉన్నామని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలోని మొఘల్ గార్డెన్స్ ఉంటుందండి. మొఘల్ గార్డెన్స్ అనేది ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఉంటుంది. దీని పేరుని గౌతమ బుద్ధ సెంటినరీగా మార్చడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్. బిహెచ్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. బెనారస్ హిందూ యూనివర్సిటీ. సో దీని స్థాపకులు ఎవరట అంటే మదన్ మోహన్ మాలవీయ. ఈ మదన్ మోహన్ మాలవీయకి 2014లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. దీని ఈ బెనారస్ అనే ప్రదేశము ప్రస్తుతం వారణాసిగా పిలుస్తున్నాము. వారణాసి అనగానే నరేంద్ర మోడీ కాన్స్టిట్యున్సీ గుర్తు రావాలి అంటే ఈ ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో ఆంధ్ర యూనివర్సిటీ మనకు తెలుసు, జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా, జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇది ఢిల్లీలో ఉంటుందండి. ఓకేనా, ఇది ఢిల్లీలో ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ యూనివర్సిటీలోని మొఘల్ గార్డెన్స్ ఏదైతే ఉంటుందో దాని పేరు గౌతమ బుద్ధ సెంటినరీగా మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. G20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరగనుంది? చూడండి, G20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుందండి. అంటే G20 కంట్రీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో. మీకు ఆల్రెడీ చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాము. ఈ సంవత్సరము సెప్టెంబర్ 8-9 తేదీల్లో న్యూఢిల్లీలో, ఓకేనా, న్యూఢిల్లీలో G20 సమావేశము భారతదేశంలో జరగబోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ డాక్యుమెంటరీ బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కించుకుంది? దీని దర్శకుడు ఎవరంటే కత్తి చేతన్ అండి. ఓకేనా, కత్తి చేతన్. చూడండి, కుమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ సర్వాయి పాపన్న, ఏ మరియు సి. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, సర్దార్ సర్వాయి పాపన్న అండి. ఓకేనా, సో సర్దార్ సర్వాయి పాపన్న అనే డాక్యుమెంటరీ, ఆయన పైన డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఎవరు తీయడం జరిగింది అంటే కత్తి చేతన్ అనే వ్యక్తి ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది. అయితే నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. సో నోయిడా ఇంటర్నేషనల్ అంటే నోయిడా అనే ప్రదేశం ఎక్కడ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిందండి. అంటే ఇక్కడ డాక్యుమెంటరీ, ఏ డాక్యుమెంటరీ అంటే సర్దార్ సర్వాయి పాపన్న అండి. ఓకేనా, ఈ సర్దార్ సర్వాయి పాపన్న అనే వ్యక్తి చూడండి, గోల్కొండను ఆక్రమించి కొద్ది రోజుల పాటు గోల్కొండ సంస్థానాన్ని పరిపాలించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న పేరు గుర్తుపెట్టుకోండి. సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించి TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆయన ఆక్రమించిన కోటల గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఫ్రీడమ్ ఫైటర్ కాకపోయినా కానీ ఇక్కడ అప్పుడున్న నిజాములకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆయన ఆక్రమించిన కోటల గురించి అడగడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందినవారు అని ఇంపార్టెంట్ అని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్లో విన్యాసాలలో పాల్గొని అవార్డు పొందిన వారిలో రాష్ట్రం లేదా సంస్థలకు సంబంధించి సరికానిది అండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఉంటాయి. చూడండి, రాష్ట్రం విభాగంలో ఉత్తమ శకటం అవార్డు విన్నరు ఉత్తరప్రదేశ్. కానీ ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్న ఉత్తరప్రదేశ్ కాదండి, ఇక్కడ ఉత్తరాఖండ్. ఓకేనా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అవార్డు రావడం జరిగింది. అంటే మనకు ఆప్షన్ 1 ఏమైనా ఆన్సర్ అయిపోతుందండి. మిగతా ఆప్షన్ చూద్దాము. ప్రభుత్వ శాఖల్లో గిరిజన వ్యవహారాల శాఖ శకటం ఉత్తమ శకటంగా. చూడండి, ప్రభుత్వ శాఖల్లో
గిరిజన అంటే ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ అండి. ఓకేనా, గిరిజన వ్యవహారాలు శకటం ఉత్తమ శకటంగా నిలిచింది. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అండి. ఓకేనా, గిరిరాజ్ సింగ్. ఓకే, కొంచెం చూసుకోండి, కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు చేసిన కవాతుల్లో పంజాబ్ రెజిమెంట్ మొదటి స్థానంలో ఉంది. చూడండి, పంజాబ్ రెజిమెంట్ అండి, త్రివిధ దళాల్లో పంజాబ్. ఓకేనా. నెక్స్ట్, వాయుసేన హోంశాఖ శకటాలు కూడా గెలిచాయండి. అంటే వాయుసేన అదేవిధంగా హోంశాఖ శకటాలకు కూడా ఇక్కడ బహుమతులు రావడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, కేంద్ర సాయుధ దళాల్లో సిఆర్పిఎఫ్ మైగవ్ వెబ్సైట్ నమోదు ఓటింగ్, చూడండి నమోదు ఓటింగ్లో గుజరాత్ శకటం గెలిచాయి. చూడండి, కేంద్ర సాయుధ దళాల్లో సిఆర్పిఎఫ్కు. ఓకేనా, కేంద్ర సాయుధ దళాలు ఏడు ఉంటాయండి, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, ఇలాంటి అస్సాం రైఫిల్స్ ఇట్లాంటివన్నీ సాయుధ బలగాలు అండి. అందులో సిఆర్పిఎఫ్కి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్కి సంబంధించి మై గవ్ వెబ్సైట్, ఇది నమోదు ఓటింగ్లో గుజరాత్, చూడండి గుజరాత్ శకటం అనేది అవార్డు విజయం సాధించడం జరిగిందండి. ఓకేనా, సో దీనికి సంబంధించి ఆన్సరు ఫస్ట్ ఆప్షను, అక్కడ ఉత్తరప్రదేశ్ కాదండి, ఉత్తరాఖండ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. సరికాని అంశాన్ని గుర్తించండి, ఇది ఇండియన్ పాలిటిక్కి సంబంధించి రిలేటెడ్ అండి. లోక్సభ పదవీకాలం 5 సంవత్సరాలు, రాజ్యసభ పదవీకాలం 6 సంవత్సరాలు, విధానసభ పదవీకాలం 5 సంవత్సరాలు, విధాన పరిషత్ పదవీకాలం 6 సంవత్సరాలు. ఇందులో సరికాని అంశం ఏదైతే ఉందో దాన్ని గుర్తించమని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.